ఒకటో తిమోతి మూడో అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం ఒకటో తిమోతి చూడండి మూడో అధ్యాయము 15వ వచనం ఆయనను చెప్పండి నేను ఆలస్యము చేసిన యెడల ఆయనను నేను ఆలస్యము చేసిన యెడల ఆయనను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో దేవుని మందిరములో అనగా కనగా జీవముగల దేవుని సంఘములో దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెను జనులు ఎలాగు ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను ఈ సంగతులను మీకు రాయుచున్నాను ఆ సంఘము సత్యమునకు ఆ సంఘము సత్యమునకు స్తంభమును సంభమును ఆధారమునై ఉన్నది ఆధారమునై ఉన్నది దేవుడే ఉన్నారండి ఆయన ఏమన్నారు చెప్పండి ఆయన నేను ఆలస్యము చేసిన యెడల ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది మీకు తెలియచేయ తెలియవలెనని తెలియచేయవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను సంఘమునకు ఆయన సత్య జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది తెలుసుకొనుటయే ఈ సంగతులను మీకు నేను రాస్తున్నాను జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఎలాగు మీరు ప్రవర్తించాలో ఎలా నడుచుకోవాలో అది మీకు నేను రాస్తున్నాను ఆ సంఘములో మీరు ఎలా ఉండాలి చెప్పండి సత్యమునకు మీరు స్తంభములుగా ఉండాలి సత్యములో స్తంభాలుగా మీరు నిలబడి ఉండాలి అంటున్నాడు కనుక ఈ రోజు సత్యముతో దేవుడు అంటున్నాడు నా సంఘములో నా సన్నిధిలో మీరు సత్యమునకు స్తంభములుగా నిలబెడతాను అంటున్నాడు ఈ రోజు సత్యములో మనము సంఘ సభ్యులుగా ఉండాలి అంటే జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీవు ఏ రీతిగా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో అది దేవుని ప్రణాళిక చొప్పున నీవు నడిస్తేనే సత్యమునకు నీవు స్తంభముగా నిలబడతావు లేదా ఎలా ఉంటావు చెప్పండి పడిపోయే వారిగానే ఉంటావు కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి మనలను చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన తర్వాత మనం అన్ని విషయాలలో వెలుగు సంబంధులుగా ఉండాలని ప్రేమ కలిగిన వారిగా నడుచుకోవాలని దినదినము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రేమలో నిలుసునట్లుగా ఉండాలి అని దినదినము ఆ ప్రేమలో మనలను మనము కట్టుకునే వారిగా ఉండాలి అని చూడండి యూదా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినప్పుడు చూడండి యూదా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ప్రియులారా ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయుచు నిత్యజీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాచుకొని ఉండండి సందేహపడు వారి మీద కనికరము చూపండి అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని రక్షించండి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవక్తనకు అపవిత్రమైన ప్రవక్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొను భయముతో కొందరిని కరుణించండి ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాసుకొని ఉండండి
దేవుని ప్రేమలో నిలుసునట్లుగా మీరు కాసుకొని ఉండండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. కనుక దేవుడు మనలను ఏ రీతిగా పిలిచి ఎలా జీవించమన్నాడు, ఎలా ఆయన కూడికలో ఆయన సంఘములో పరిశుద్ధ కూడికలో మీరు సభ్యులుగా ఉండాలి అని. చంచలమైన హృదయం కలిగిన వారిగా కాకుండా అనేకులు ఈ లోకములో దేవుడు సన్నిధిలో ఏర్పాటు కలిగిన బిడ్డలు, సంఘములో జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఏ రీతిగా జీవించాలో గ్రహింపు లేని వారు ఎలా ఉంటున్నారు చెప్పండి. చంచలమైన మనస్సుతో ఉంటున్నారు. కనుక అట్టి వాటి అట్టి క్రియలు మనము చేయకూడదు. దేవుని సన్నిధిలో జీవము కలిగిన సన్నిధిలో పరిశుద్ధమైన కూడికలో మనలను మనము కట్టుకునే వారిగా ఉండాలి. దేవుడు మనలను కట్టుకోమంటున్నాడు, పరిశుద్ధాత్మలో నిలబడాలి అంటున్నాడు. పరిశుద్ధ ఆత్మలో నిలబడి సందేహపడే వారిని అగ్నిలో, మరి ఈరోజు కాలిపోతున్న వారి అందరినీ రక్షించే సంఖ్యలో మీరు ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఈరోజు నశించిపోతున్న ఆత్మలకు సాక్షులు మీరే. ఈ లోకములో మిమ్మలను నేను చీకటిలో నుండి వేరు చేశాను, కనుక పరిశుద్ధతలో నిలుసున్నట్లుగా మీరు ఉన్నప్పుడు మీ ఆత్మను మీరు మీరు ఘనతయందును మీ ఘటమును ఎలా కాపాడుకొని ఉండవలనో అది ఎరిగి ఉన్నప్పుడు అనేకులకు మీరు రక్షణార్థంగా మారిపోతారు. అనేకులకు మీరు మార్గాన్ని చూపించే వారిగా ఉంటారు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆయన మార్గాలకు మీరు ఆదర్శంగా నిలబడతారు. అనేకులను తప్పు మార్గంలో నడిసే వారిని జీవపు మార్గంలో నడిపించగలుగుతారు. అలాంటి శక్తివంతులుగా మనలను దేవుడు చేశాడు. ఈరోజు మనలను పిలిచిన దేవుడు శక్తివంతుడు. కనుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము, ఎందుకంటే ఎవడైనా మిమ్ములను మోసపరచకుండా వ్యర్థమైన మాటలలో మిమ్ములను మీరు మోసపరచనీయకండి. మీరు మోసపోకండి. మీరు ఎవరిని కూడా దేవుడే ఉన్నారు చెప్పండి, మోసపరచనీయకండి. దేవునికి స్తోత్రము. అలా అనేకులు మోసగించబడుతున్నారు. సర్పము అవ్వను మోసం చేసింది. అలాగే ఎంతో దేవుని జీవము కలిగిన దేవుని సన్నిధిలో దినదినము కూడా దేవునితో మాట్లాడుతున్న అవ్వ, మహిమ శరీరము కలిగిన అవ్వ, ఎందుకంటే అక్కడ అపవాది మాటలే నమ్మింది, కానీ జీవము కలిగిన దేవుని మాటలు, ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నడుస్తూ కూడా అపవాదిని ఎదిరించలేకపోయింది. ఆ మాటలలో ఆమె పడిపోయి జీవము కలిగిన దేవుని సన్నిధికే దూరమైపోయింది. కనుక అవ్వను మోసగించిన ఆ సర్పము మిమ్ములను కూడా మోసపరుచుదేమో అని నేను ఎంతగానో భయపడుతున్నాను అంటున్నాడు. కనుక మనం నిలబడి ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడే ఉన్నారు చెప్పండి. నిలబడి ఉన్నానని మీరు తలస్తున్నారు, పడిపోకుండానట్లుగా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునండి. అనేకులు ఈరోజు ఏర్పాటు కలిగిన బిడ్డలే మోసగించబడుతున్నారు అండి. మనము ఏ పాటి వారం? కనుక పరిశుద్ధాత్మలో నిలుచున్నట్లుగా ప్రార్థన చేయుసు. ఈ నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినదినము కూడా ఆయన కనికరము కొరకు మీరు కనిపెట్టుకుంటేనే నిలబడతారు. దినదినము ఆయన కనికరము లేకపోతే, ప్రార్థన లేకపోతే మీరు నిలబడలేరు. సాతాను మోసం చేస్తాడు. కనుక దేవుని సన్నిధిలో నిలబడాలి. 2 తిమోతి 3:6 పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడును నేర్చుకొనుచున్నను సత్యము విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని
పోవారు వీరిలో చేరిన వారు మీలో చేరిన వారు చేరి ఉన్నారు అంటున్నాడు కనుక పాప భరితులై నానా విధములైన దురాశల వల్లన నడిపింపబడి ఎల్లప్పుడు నేర్చుకొను సున్న సత్యము విషయములో అనుభవము లేని వారు ఎల్లప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నారు ఎల్లప్పుడు దేవుని వాక్యమును చదువుతున్నారు ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో నిలబడినట్లుగానే ఉంటున్నారు కానీ అనుభవ జ్ఞానము మీకు లేదు అంటున్నాడు అలాంటి వారిని అనుభవ జ్ఞానము లేని వారిని సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి వారి ఇళ్ళల్లో స్వరపడి వారిని ఈడ్చుకుని అక్కడ ఏమన్నారు చెప్పండి అక్కడ ఏమన్నారు చెప్పండి వీరిని వీడ్చుకొని చెప్పండమ్మా ఇళ్ళలో చొచ్చి ఇళ్ళల్లో సోచి వారిని చెరపట్టుకొని పోవువారు వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు మీలోనే చేరి ఉన్నారు ఉన్నారు వారిని చెరపట్టుకొని పోయేవారు మీలోనే చేరి ఉన్నారు ఎల్లప్పుడూ సత్యము విషయములో మీరు నేర్చుకొనని వారు వింటున్నారు ప్రార్థన చేస్తున్నారు వాక్యాన్ని చదువుతున్నారు కానీ దేవుడు ఆ సత్యము విషయములో మీరు అనుభవం లేని వారిగా ఉన్నారు కనుక సాతాను ఏం చేస్తుందో చెప్పండి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు ఏది వినాలో ఏది వినకూడదు కనుక తన తన ఘటమును ఎలా కాపాడుకొని ఉండవలెను అది అనుభవ జ్ఞానముతోనే ఉన్నది అంటున్నాడు ఆ అనుభవ జ్ఞానం లేకపోతే సాతాను ఏం చేస్తున్నప్పటి అది ఇళ్ళల్లో స్వరపడి ఈడ్చుకుని పోయి వారు మీలోనే చేరి ఉన్నారు దేవునికి స్తోత్రము అలా కనుక ఈడ్చుకుని వెళ్ళిపోతాడు సాతాను మనలను ఈడ్చుకుని వెళ్ళిపోవడానికి జీవము కలిగిన దేవుని మందిరములో ఏ రీతిగా ప్రవర్తించాలో జనులు గ్రహింపు లేకపోతే సాతాను ఏం చేస్తా చెప్పండి మన ఇళ్ళల్లో మన హృదయాలలో దొరబడి మిమ్మలను ఈడ్చుకుపోయి మనస్ మీలో అలాంటి దురాత్మ క్రియలు మీలో చేరే ఉన్నవి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుకనే పరిశుద్ధాత్మలో మీరు నిలుచున్నట్లుగా దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా దినదినము మనము ప్రార్థనలో ఆయన కనికరము కొరకు కనిపెట్టుకొని మనలో మనము ఆత్మీయ జీవితములో దినదినము కట్టుకునే వారిగా ఉన్నప్పుడు సాతాను మనల్ని ఏ విధముగా మోసము చేయలేరు కనుక మనము ఈరోజు మోసగించబడుతున్నామంటే దేవుని జ్ఞానము లేని వారే దేవుని జ్ఞానము లేని వారు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి తొత్తిరిల్లిపోతున్నారు హృదయాలలో బలహీనులైపోతున్నారు కనుక అలాగే చంచలమైన మనస్సు కలిగి సత్యము నుండి తొలగిపోతారేమోనని నేను ఎంతో భయపడుతున్నాను సత్య వాక్యము అనుభవము లేకపోతే జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఏ రీతిగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు మీరు గ్రహింపు లేని వారిగా ఉంటే సాతాను ఈ రోజే మనలో స్వరపడి ఆలోచన కలిగి వాడు చెరపట్టుకుని పోయేవాడు మన మధ్యలోనే సంచారము చేస్తున్నాడు అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది సాతాను ఏ రూపంలో వస్తాడో ఎలా పట్టుకెళ్తాడో జీవం కలిగిన దేవుని మందిరములో ఉన్నా సరే సాతాను రాలేడులే అనుకోవద్దు అనుభవ దేవుని వాక్యములో నీవు ఆ సత్యమును నేర్చుకుని ఉండకపోతే వాడు ఏం చేస్తాడు చెప్పండి నిన్ను ఆ జీవం కలిగిన మందిరములో నుంచి ఈడ్చుకుపోయేవాడు మన మధ్యలోనే చేరి ఉన్నాడు అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దినదినము నీ ఆత్మను ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఈరోజు మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలండి మనం దేవుని ప్రేమలో నిలబడ్డామా ఆయన కనికరము కొరకు ప్రార్థన చేస్తున్నామా దినదినము మనలను మన కుటుంబము కొరకు మనము నిలబడి ఈ లోకములో ఉన్న
ఏమన్నారు చెప్పండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం అక్కడ 5వ అధ్యాయము ఎంతమైన మాటల వలన ఆ మనలను ఎవడను మిమ్మల్ని మోసపరచనియబడి ఎవడను మిమ్మలను మోసపరచకుండా ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత ఆ అవిదేయులైన వారి మీదకి వచ్చును గనుక ఆ మీరు అట్టి వారితో పాలివారయి ఉండకండి మీరు అట్టి వారితో పాలివారయి ఉండకండి కనుక అక్కడ అబద్ధపు మాటలు మనలను మోసగించే సాతాను అనుచరులు చుట్టూ మన మధ్యలో ఉన్నారు అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది ఈ రోజు నేను మోసగించబడనలే నేను జ్ఞానినిలే మనం అని అన్నడో కూడా అనుకోవద్దు సాతాను చాలా యుక్తిగా ఉన్నాడు అనేకులను మోసగించి దేవుని సన్నిధికిది ఏర్పాటు కలిగిన వారిని మోసగిస్తున్న దినాలు దేవుడు అన్నాడు నా రాకడలో విశ్వాసం అనేది సంఘములో సంఘ బిడ్డలలో విశ్వాసుల్ని నేను చూడగలనా అంటున్నాడు మీలో ఆ మొదటి విశ్వాసాన్ని ఆ మొదటి ప్రేమను నేను మరలా మీలో చూడగలనా అని దేవుడు అంటున్నాడు కనుక అది మనం చూడగలవు ప్రభువా నేను నిలబడతాను ప్రభువా దినదినము నీ సన్నిధిలో నా ప్రార్థన మీరు నీ సన్నిధిలో చేరుస్తాను ప్రభువా ఎన్ని శ్రమలైనా ఎన్ని వేదనలైనా నేను నీ సన్నిధిలో నిలబడడానికి శక్తిని ప్రభువాని ఆయన సన్నిధిలో కనికరమును కోరుకుంటే తప్పకుండా ఆయన మందిరములో నీవు కట్టబడతావు లేదా మన ఏం చేస్తారు చెప్పండి సాతాను పడవేసి స్వరపట్టుకుని పోవువాడు మన గృహాలలో చేరి ఉన్నాడు అది ఎలా చేరి ఉన్నాడు తల్లి రూపంలో ఉంటాడా బిడ్డ రూపంలో ఉంటాడా కుమారుడి రూపంలో ఉంటాడా భర్త రూపములో సాతాను ప్రవేశిస్తాడో ఎలా ప్రవేశించుంటాడో అది మనకు తెలియనే తెలియదు ఏదో ఒక విధంగా మన లాక్కుని విశ్వాసములో నుండి వాడి మనలను తొలగించడమే వాడి ఆలోచన గనక అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమయ్యి ఉన్నది దేవునికి స్తోత్రము అలే దేవుని వాక్యము దీవించునుగాక దేవునికి స్తోత్రం హల్లెలూయా నా పేరు రాజేష్ మైల్వారం దగ్గర వెళ్ళడం గ్రామం బిడ్డ లేని సమయప్పుడు ఈ సన్నిధికి వచ్చాను వస్తే దేవుడు ఇద్దరు బిడ్డలు అనుకో రీతిగా ఇచ్చాడు ఇచ్చిన వారిలో కుమారుడికి కొద్ది రోజుల క్రితం జ్వరం వచ్చిందండి జ్వరం తగ్గట్లేదు హాస్పిటల్ తీసుకెళ్ళాం హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ తగ్గట్లేదు ఏంటంటే రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నారండి రక్త కణాలు తగ్గిపోయినాయి అని అడ్మిట్ చేయమన్నారు అడ్మిట్ చేసేవండి బాబుని అడ్మిట్ చేసినా కానీ పిల్లోడు చూస్తే కండిషన్ బాగా సీరియస్ అయిపోతుంది కడుపు ఉబ్బరం ఒకటి జ్వరం ఒకటి ఈ కణాలు పెరగట్లేదు కడుపు ఉబ్బరం వల్ల ఏమీ కూడా పిల్లోడు అసలు ఏమీ తినలేకపోతున్నాడు మంటలు మండిపోతున్నాయండి అలాంటి జ్వరం వచ్చింది ఆడికి కానీ ఆ దేవుడే మాకు దిక్కని మేము ప్రతిదినము కూడా ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్క విశ్వాసం మందిరి బలాన్ని బట్టి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అని ప్రతిదినము కూడా ఎంతో ప్రార్థన చేసుకున్నామండి డాక్టర్లు కూడా పట్టించుకోలేదు సరిగ్గా అక్కడ పిల్లోడి పరిస్థితి చూస్తే చాలా తీవ్రంగా ఉంది వాడు డాక్టర్ చూస్తేనేమో అవసరమైతే విజయవాడ తీసుకెళ్ళిపోండి అంటున్నాడే కానీ ఏమీ చేయట్లేదు అలాంటి సమయం అప్పుడు ప్రభువా నేను అనేక పాపాలు అనేక పాపాలు చేశానయ్యా నా పాపాలే నా బిడ్డ మీద ఒళ్ళో పడ్డాయని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా ప్రభువా నేను బ్రతుకున్నా కానీ నీకు ఉపయోగపడను కానీ వాడు బ్రతికితే నీ కొరకు ఉపయోగపడతాడని అవసరమైతే నన్ను చంపుకొని వాడిని బ్రతికించేయని ప్రతిదినము కూడా ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి దేవుని కృపను బట్టి మొరపెడుచు ఉండగా దేవుడు గొప్ప కార్యం కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయండి పెరుగుతూ ఉన్న సమయప్పుడు ప్రభువా నీ చిత్తమయ యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని నని వాగ్దానం ఉంది కాబట్టి అయా నేను అడగకుండానే వాడిని నీవిచ్చావు నీ చిత్తమైతే బ్రతికించు లేకపోతే తీసుకయ్యా అని ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి అనుకోని రీతిలో 150,000 దాకా దేవుడు చేశాడండి దేవునికి స్తోత్రం 50,000 కంటే ఇంకా తగ్గిపోయాయండి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అలాంటి సమయప్పుడు 150,000 వరకు దేవుడు నడిపించాడు
అలా డిశ్చార్జ్ అయ్యామండి. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మేము దానివల్ల దీనివల్ల అయ్యి తాగించాం, ఈ తాగించాం, మేకపోలు తాగించాం, అయ్యి తాగించాం, ఈ తాగించాం అని దీనివల్ల పెరిగినాయి అని కూడా మాలో కొద్దిగా ఉందండి. అంటే నాలో అసలు లేదు సౌందర్యాలు అలాగా అనిపించి అనుకోకుండా ఈ మేకపాలు కూడా తాగించి దానివల్లే పెరిగినాయని తను అనుకుంటాం, తను చెప్పటం జరిగిందండి. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లోడు వచ్చిన కాడి నుంచి కూడా చర్చికి వెళ్దాంపా, చర్చికి వెళ్దాంపా అంటున్నారు. ఒకసారి చర్చి లోనకు కూడా, ఎందుకంటే మేము హాస్పిటల్ చుట్టూ తిరగవచ్చు, ఏ వ్యాధి మాకు అంటుకొని దైవజనులకే కానీ సన్నిధిలో ఏ అపాయం కలిగిద్దని భయముతో ఆ గేటు బయట పిల్లోడు కూర్చొని అక్కడే కూర్చొని ఉన్నామండి. పిల్లోడికి అసలు కడుపు ఉబ్బరం పెరిగిపోతుంది, కనీసం బాత్రూమ్కి వెళ్ళలేదు, కనీసం టాయిలెట్ కూడా సరిగ్గా రావట్లేదండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాత బయట కూర్చున్న తర్వాత కొద్దిసేపు పిల్లలిద్దరూ ఆడుకున్న తర్వాత టాయిలెట్కి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. అదే సమయానికి అమ్మగారు వచ్చారు. అమ్మగారు వచ్చి పలకరించాయా, లోనకు రండి అని మమ్మల్ని లోనకు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రతిదినము ఉదయం సాయంత్రం ప్రతిదినము కూడా అమ్మగారు ఫోన్ చేసి ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. ప్రతిదినము కూడా ఏవి ఎలా ఉందా ఏంటి అని ప్రతిదినము కూడా ఆత్మీయ తల్లిదండ్రులను పలకరిస్తూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి. అనుకున్న రీతిగా మేము ఇలా జరిగిపోయింది. పిల్లోడికి వచ్చినా కానీ జ్వరం తగ్గట్లేదండి, జ్వరం తగ్గట్లేదని మళ్ళీ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని మళ్ళీ తిరిగామండి. తిరిగితే దేవుడు మాట్లాడుతున్నాడండి, పిల్లవాడికి స్వస్థత కలిగింది నా వల్లే, వైద్యుల వల్ల కాదు, మీరు వందిన మీరు వాడిన ఆ రకరకాలమైన వాటి వల్ల కాదు, నా వల్లే అని మీరు తెలుసుకోవాలని దేవుడు చూపించాడండి. ఆ జ్వరం అయితే తగ్గట్లేదు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి దేవుడు ఈ విధంగా చూపించాడని. ప్రభువా మరి నీ చిత్తమయ్యా, మేము ఇప్పటి వరకు ఆ విధంగా అనుకున్నామో క్షమించమని మొరపెట్టుకున్నామండి. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే అయ్యగారు వచ్చారు. అప్పటికే అయ్యగారికి పరిస్థితి కొద్దిగా నీరసంగా ఉండి చాలా ఇబ్బందులు ఉన్నారు. అయినా కానీ నా బిడ్డ వచ్చాడని ఆస్తూ వచ్చి, రాజేషు భయపడబాకు, దేవుడు సహాయం చేస్తాడు, నీ పాపాలే బిడ్డల ఒళ్ళో పడాయి అన్నారండి. దేవునికి స్తోత్ర. నా పాపాల వల్లే వాడి ఒళ్ళో పడ్డాయండి. అంత ఘోర పాపిని నేను, ఆ పాపాలు వాడిల్లో పడాయి. నీవే ప్రార్థన చేసుకో, నువ్వే ఒప్పుకోవాల్సి నీ ఒప్పుకో, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని దైవజనులు చెప్పారండి. హాస్పిటల్కి ఎంతో బాధతో వెళుతున్నాం మేము. వెళ్ళేటప్పుడు అయ్యగారు ఒక మాట అన్నారు, భయపడబాకండి, ధైర్యంగా వెళ్ళండి, ఏమీ అవ్వదన్నారండి. దేవునికి స్తోత్రం. దైవజనులు చెప్పిన మాట ప్రకారం మేము వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళు చాలా భయపెట్టారండి. అవసరమైతే పిల్లోడిని ఐసీయూలో కూడా జాయిన్ చేయాల్సి వచ్చింది. పిల్లోడి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అన్నారండి. మీ వెటు కూడా కదలలేని పరిస్థితి అయింది. చేతిలో చూస్తే డబ్బులు లేవు, ఏమి చేయాలో కూడా అంతుపట్టట్లేదు. బ్లడ్ టెస్ట్ అయ్యి చేస్తేనే, బెడ్ అడ్మిట్ చేస్తేనే కానీ ట్రీట్మెంట్ చేస్తానన్నారండి. అలాంటి సమయం అప్పుడు ఏమి చేయ, మన సంఘబిడ్డల మాస్టర్ వాళ్ళు వచ్చి వారి దగ్గర ఉన్న డబ్బులు కట్టి ఇంకా అనేక మంది ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకొని అలాగా జాయిన్ చేసేవండి. ప్రభువా నీ చిత్తమైతే అయ్యా, మొదటి నుంచి కూడా నీ సన్నిధి బలాన్ని బట్టి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం అనుకుంటున్నాం. ప్రభువా రిపోర్ట్ల విషయంలో మరి ఏమీ లేకుండా నీ సహాయం చేయ్యా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నామండి. అనుకున్న రీతి విధముగానే ఆ రిపోర్ట్లు వచ్చాయండి. రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏదో స్క్రబ్ అని ఒక వ్యాధి అంట, కొత్త వ్యాధి అంట ఇది. ఆ స్క్రబ్ అని ఒక వ్యాధి ఉంది, పిల్లోడికి ఏం పర్వాలేదులే అని అన్నారండి. దేవునికి స్తోత్రం. జాయిన్ అయినా కానీ పిల్లోడికి జ్వరం అయితే తగ్గట్లేదండి, కడుపు చూస్తే ఆగలవుతుంది, అన్నము తింటే దేవుడికి ఎక్కడ దూరం అయిపోతామో, కడుపు నింపుకొని ఆయనకి ఎక్కడ దూరం అయిపోతామో అని మా పక్క బిడ్డలో అందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉన్నా కానీ మేము ఆయన వైపు తిరిగి, ప్రభువా నీవే దిక్కయ్యా, నీవే దిక్కయ్యా, నీవే దిక్కయ్యా అని ఆయన వైపు చూసి ఆయన వైపు మొరపెట్టామండి. దేవుడు అనుకోని రీతిలో వారి పిల్లలందరినీ పొనుకోబెట్టాడు,
వీని లేపి ఉరుకు అటు ఇటు ఉరికేతడి చేసాడండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ కూడా మనం మరిచిన ఆయన మరవడండి. మనం బాధపడితే చూసి ఆనందపడే దేవుడు కాదాయన. అదీగాక మనకి సన్నిధి బలం ఉందండి. ఆ సన్నిధి బలాన్ని బట్టి, దైవదలు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మనకి ఎల్ల వేళలో కూడా ఆయన కృప, ఆయన తోడుకుంటూనే ఉన్నాడండి. వారి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను చూసి, అరే వాడు చూడరా ఎంత హ్యాపీగా ఎంత హాయిగా తిరుగుతున్నాడో, మీరేంట్రా ఈ విధంగా పొనుకొని ఉంటున్నారు ఈ విధంగానే, వాళ్ళు వారి తల్లిదండ్రులు వాళ్ళని తిట్టడం కూడా మేము విన్నామండి. ఆ విధముగా దేవుడు వాడు నడిపించాడండి. దేవునికి స్తోత్రం. రక్త కణాలు కూడా జ్వరం వచ్చాయి, జ్వరం వస్తే పెరగమన్నారండి. మరి జ్వరంలోనే 102 పైనే దాటిందండి. అలాంటి సమయం అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు 150,000 ఉన్నది 320,000కి తీసుకెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ ఈ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ రిపోర్ట్ల విషయంలోనే కానీ అటన్ని విషయంలోనే కానీ దేవుడు తోడుగుండి మళ్ళీ 320,000 450,000కి చేశాడండి. దేవునికి స్తోత్రం. అనుకోని రీతిగా అయ్యా ప్రభువా, నీ చిత్తమయ్యా, నీ చిత్తమే ప్రభు. నేను ఈ విధంగా చెబుతున్నానే కానీ 2-3 వారాలు సరైన తిండి లేదు, నిద్ర లేదు, ఎవరు కూడా మాకు లేరు ప్రభు. నీవే దిక్కని, నీవే దిక్కని మరపెడుచున్నామయ్యా అని ఆయన ప్రాణాల దగ్గర ఎంతో గోచాడేమండి. అలాగే మా కుటుంబ సభ్యులే కానీ, మా అత్తగారు మామగారే కానీ వారు కూడా ఎంతో కష్టపడి ఎంతో బాధపడ్డారండి. ఎంతో కన్నీరు గార్చారు. బిడ్డ పరిస్థితి ఆ విధంగా అయిపోయింది, ఎలగల పడిపోతున్నాడు. పట్టుకుందామన్న కొద్దిగా 2 అడుగులు వేస్తేనే నడవలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితులు దేవుడు ఆ స్థితి నుంచి ఆ హాస్పిటల్లోని ఉరికే విధముగా, గంతులు వేసే విధముగా నా దేవుడు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.